ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకంగ్రీవంగా తీర్మానం చేసింది. గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలని బీజేపీ శాసనసభ్యుడు అనురోధ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించి బిల్లును కేంద్రానికి పంపింది. ఆవు ఓ కులానికి మతానికి చెందింది కాదని, అది జాతి సంపదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అన్నారు. ఆవు పాలు ఇవ్వటం ఆపగానే వద చేయకూడదని, గో సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు శాసనసభ్యులు కోరారు. కాగా గో సంరక్షణ పేరిట రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆవుల అభయారణ్యాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు దేశంలో తొలిసారిగా తీర్మానించారు. For more updates, please subscribe 99 TV Telugu.